నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ప్రస్తుతం ఉన్న కాలంలో మధ్యతరగతి వాళ్ళు ఏదైనా కారు కానీ బండి కానీ కొనాలనుకుంటే మొదటగా ఆలోచన వచ్చేది వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్. ఈ ఈఎంఐ ఆప్షన్లో ఒకటి కానీ రెండు నెలలు కానీ ఈఎంఐ కట్టకపోవడం వల్ల చాలా వరకు బెదిరింపులు కానీ లేకపోతే డైరెక్ట్ బైక్ కానీ కారు కానీ ఏ వస్తువైనా లాక్కి వెళ్ళిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. సో అదే విషయంలో ఒక యువతి మనతోనైతే మాట్లాడడానికి సుమన్ టీవీని అప్రోచ్ అయింది. తను ఒక కారు తీసుకొని దానిపై ఒక ఈఎంఐ కట్టనందు వల్ల ఆ కారుని అయితే వాళ్ళు తీసుకుపోయి చాలా రకంగా ఇబ్బందులు పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఒకసారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఆ యువతి అయితే కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో పూర్తి వివరాలు మనమైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి. సో నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజేశ్వరి అండి. సో ఏం జరిగిందండి? అసలు నేను 2019లో i10 వెహికల్ తీసుకున్నామండి. సో దానికి కొంత అమౌంట్ అడ్వాన్స్ గా పే చేసి మిగతాది ఈఎంఐ ఆప్షన్ పెట్టుకున్నాము. ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి తీసుకొని పెట్టుకున్నాము. ఒక 10 నెలల వరకు ఈఎంఐ కంటిన్యూషన్ లో ఉందండి. సో ఆ తర్వాత కోవిడ్ రావడం జరిగింది. ఆ కోవిడ్ రావడం జరిగిన తర్వాత ఒక ఫస్ట్ మొదటి మారటోరియం పీరియడ్ 3 మంత్స్ కంప్లీట్ చేసినాము. ఆ తర్వాత 2 మంత్స్ ఆ శాలరీస్ ఆపడం వల్ల మేము అప్పుడు కొంచెం ప్రాబ్లంలో ఉండి 2 మంత్స్ ఆపినాము. సో మాకు ఫైనాన్స్ వాళ్ళు చాలా ప్రెజర్ చేసారు ఆ టైంలో. 2 మంత్సే కదండి, మాకు ఆల్రెడీ మారటోరియం పీరియడ్ ఉంది కదా అని చెప్పేసి చెప్పినా కూడా మాకు వినలేదు. నైట్ అవర్స్లో వచ్చేసి ఇద్దరు వచ్చేసి మా దగ్గర నుంచి వెహికల్ తీసుకొని వెళ్ళిపోయారండి. మేము దాని గురించి చాలా సర్చ్ చేసినాము, ఇవ్వండి మాకు మేము అమౌంట్ పే చేస్తామని చెప్పేసి చెప్పినా కూడా వాళ్ళు లేదండి, మేము ఇవ్వడానికి అట్లా ఛాన్స్ లేదు, ఆల్రెడీ పైనకి వెళ్ళిపోయింది, మేము ఇవ్వము, అమ్మోయించినాము మేము, అవసరం అంటే మీకు నచ్చింది చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడారు. సో మాకేమనిపించింది అంటే మేము ఇంత అమౌంట్ కట్టి ఆల్మోస్ట్ ఒక 3 చేంజ్ వరకు మేము అమౌంట్ పెట్టినాం దాని మీద. అంత పెట్టినాక మీరు ఇట్లా మాట్లాడుతున్నారు ఎందుకు అని చెప్పేసి మాట్లాడితే మాట్లాడడానికి కూడా అక్కడికి మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా తను ఒక 1 వీక్ వరకు వెళ్ళినా డైలీ వెళ్ళినా కూడా తను మాకు అక్కడ కలవలేదండి. సో దీని గురించి మేము మాకు తెలిసిన లాయర్ గారిని అప్రోచ్ చేద్దామని చెప్పేసి మాకు తెలిసిన లాయర్ గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. సిచ్యువేషన్ చెప్తే లోకల్లో చాలా వరకు అక్కడ జరిగింది, లోకల్ కోర్టులో కూడా జరిగింది. లోకల్ కోర్టులో కూడా జరిగిన తర్వాత కూడా మాకు వెహికల్ ఇవ్వాలని చెప్పేసి అని కూడా చెప్పిండ్రు. చెప్పిన తర్వాత మళ్ళీ సదర్ కంపెనీ వచ్చేసి పైన కోర్టుకి కన్జ్యూమర్ కోర్టులో వాళ్ళు వెళ్ళడం జరిగింది. దాని తర్వాత కూడా మళ్ళీ సార్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఏ విధంగా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏ విధంగా వెహికల్ తీసుకెళ్లారు? వితౌట్ మాకేం నోటీస్ లేదండి, ఓన్లీ కాల్ చేసిర్రు 2 మంత్స్ ఉంది కదా కట్టేయండి అని అంటే లేదు భయ్యా ఇప్పుడు మాకు ఆల్రెడీ మారటోరియం పీరియడ్ నడుస్తుంది అది కంప్లీట్ అవ్వనివ్వండి, మేము తర్వాత 3 మంత్స్ ఎక్స్టెండ్ చేసుకుంటాము, మమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది ఏం చేయకండి ప్లీజ్. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ మారటోరియం పీరియడ్ లో కూడా మేము 3 మంత్స్ పే చేసినాము, ఈ 2 మంత్స్ ఎందుకు ఇంత చేస్తున్నారు అని చెప్పేసి అంటే లేదు లేదు మీరు కంపల్సరీ పే చేయాల్సిందే అని చెప్పేసి అని మమ్మల్ని బాగా ఇబ్బంది గురి చేసిరండి ఆ టైంలో. కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయాలని ఎవరు చెప్పారండి? మాకు అంటే మేము వెహికల్ తీసుకెళ్లిన తర్వాత కొన్ని రోజులు చూసినామండి, అన్ని వివరాలు తెలుసుకుంటా ఉన్నాం, ఏం చేస్తాం మళ్ళీ మా వెహికల్ మాకు బ్యాక్ వస్తుందని చెప్పేసి అని తెలుసుకుంటా ఉంటే మనకి మా లాయర్ గారు వచ్చేసి మాకు అంతకుముందే పరిచయం సార్, సార్ని అప్రోచ్ అయినాము, ఇట్లా ఇట్లా జరిగింది సార్, ఇట్లా అదంటే మీరు కోర్టులో కేసు వేయండి అమ్మా నేను చూసుకుంటాను అని చెప్పేసి అని సార్ మాకు అప్పుడు ధైర్యం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ కరీంనగర్ కోర్టులో కూడా ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ 9 మంత్స్ 1 ఇయర్ వరకు కోర్టులో కేసు నడిచింది. తర్వాత వాళ్ళు మనకి వెహికల్ ప్రొవైడ్ చేయాలి వాళ్ళది వాళ్ళకి అని చెప్పేసి అని కూడా చెప్పిండ్రు. చెప్పినాక కూడా వాళ్ళు కావాలని చెప్పేసి అని హైదరాబాద్ కన్జ్యూమర్లో ఎవరైతే ప్రైవేట్ సంస్థ ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడ కన్జ్యూమర్ కోర్టులో వేయడం జరిగింది. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మాకు వెహికల్ ఇవ్వాలని చెప్పేసి అని ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఫైనాన్స్ సంస్థకు పిలుచుకొని మీకు ఎంత కావాలంటే అమౌంట్ అంతా మేము మీకు ఎంత కావాలో చెప్పండి, ఎంత కొంత తీసుకోండి, మీరు అక్కడికి ఏం తిరుగుతారు ఇక్కడికి ఏం తిరుగుతారు అని చెప్పేసి మమ్మల్ని అట్లా కూడా చేసిరు. ఎంత కొంత ఇచ్చేసి కాంప్రమైజ్ చేద్దామని చెప్పేసి అని కూర్చోసిరు. మేము అట్లా ఒప్పుకోను, నాకు వెహికల్ నాకు బ్యాక్ రావాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది వాళ్ళకి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న వర్షన్లో కూడా వాళ్ళు మాట్లాడారు. సరే పర్లేదని చెప్పేసి నేను మళ్ళీ సార్తో మాట్లాడితే మా లాయర్ గారిని అప్రోచ్ అయినప్పుడు సార్ ఒకటే మాట చెప్పారు, నువ్వు ఇట్లాంటి చాలా సమస్యలు జరుగుతున్నాయమ్మా, బయటికి ఎవరు వస్తలేరు, నేను చెప్పిన సార్కి ఒకటే, సార్ నాకు నా వెహికల్ కావాలి, నేను దాని గురించి ఎంత వరకైనా నేను ఫైట్ చేస్తాను, ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి సార్. సుమన్ టీవీని అప్రోచ్ అయ్యారు కదండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కటేనండి, అంటే ఇప్పుడు నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బయటికి రావట్లేదు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు దీంట్లో ఫైట్ చేస్తున్నాను, నాకు వచ్చిందనంటే నాతో పాటు ఇంకా చాలా మంది బయటకు వస్తారు, కొంతమంది అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ తో బయటికి రావట్లేరు, చాలా మంది కూడా బయట ఫేస్ చేస్తా ఉన్నారు, వెళ్తే ఏమొస్తుందిలే వాళ్ళతో మనం ఏం చేస్తాము, మనం ఎట్లయినా
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇట్లాంటివి చేస్తారు కాబట్టి కొంచెం బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళకి ఏంటంటే నేను సుమన్ టీవీని అప్రోచ్ అయిందో వీళ్ళ ద్వారా అట్లాంటి వాళ్ళు బయటికి రావాలని చెప్పేసి అన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. సో మీకు ఏ వివరాలు ఉన్నా కూడా నేను మా లాయర్ గారిని సంప్రదించేసి పూర్తి వివరాలు తెలియజేస్తాను. చాలా మందికి దీని మీద అవగాహన లేకనే తీసుకెళ్ళినా కూడా పోనీలే అని చెప్పేసి ఊరుకుంటున్నారు. ఇవి దీని గురించి మీకు పూర్తి వివరాలు తెలియాలని చెప్పేసి ఇప్పుడు మిమ్మల్ని మా లాయర్ గారి దగ్గర తీసుకొని వచ్చినాము. మీకు ఇంకా ఫర్దర్ గా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను లాయర్ గారితో మాట్లాడిపిస్తాను. ఒక మధ్యతరగతి వ్యక్తి ఒకటి రెండు ఫైనాన్షియల్ కట్టనందు వల్లనే తన వెహికల్ ని తీసుకెళ్లిపోయారు ఫైనాన్స్ వాళ్ళు. ఈ విధంగానే కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసాను అని చెప్పేసి చెప్తుంది. ప్రజెంట్ వాళ్ళ లాయర్ వాళ్ళ ఇంటికి అయితే పిలిపించింది. ఒకసారి వాళ్ళ లాయర్ ని కూడా అడిగి తెలుసుకుందాం పూర్తి వివరాలు. అసలు కన్జ్యూమర్ కోర్టులు ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని రకాల కేసులు దాఖలాలు చేయొచ్చు, ఒకసారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. రండి. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బాధితురాలైన లాయర్ గారు ఉన్నారు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నేను చావనపల్లి రమేష్ అండి, కరీంనగర్ ఇక్కడనే ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఈవిడ కేసు ఏంటండి? అసలు ఒక వెహికల్, ఒక ఫోర్ వీలర్ వెహికల్ పర్చేజ్ చేయడం జరిగింది. ఇన్స్టాల్మెంట్ బేసిస్ గా ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసినప్పుడు ఈఎంఐ పద్ధతిలో ఒక ఫైనాన్స్ కంపెనీ కూడా అప్రోచ్ కావడం జరిగింది. అయిన తర్వాత 24 ఇన్స్టాల్మెంట్స్ మొత్తం ఈఎంఐలు. షీ హాస్ బిన్ రెగ్యులర్ పేయింగ్ 10 మంత్స్ ఆల్రెడీ పే చేసింది. పే చేసిన తర్వాత అప్పటికే COVID-19 కోవిడ్ రావడం వల్ల ఒక 2 మంత్స్ ఆమె పే చేయలేదు. పే చేయకపోయేసరికి వాళ్ళ ఇంటికాడ ఏదైతే వెహికల్ ఉన్నదో ఆ వెహికల్ అక్కడ ఫైనాన్స్ కు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఆమె కాన్సెప్ట్ లేకుండా కీ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఆ వెహికల్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు ఆమె నా దగ్గరికి అప్రోచ్ అయింది. అప్రోచ్ అయిన తర్వాత కూడా వారికి నేను లీగల్ నోటీస్ ఇచ్చాను. లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదు. ఈమె కూడా ఆ ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి పోయి ఆమె మిగతా ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉన్నదో పే చేయడానికి రెడీగా ఉన్నది. వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ ఎమౌట్ టు టేక్ దట్ అమౌంట్. వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. తర్వాత ఈమెకి ఎలాంటి ప్రీసెల్ నోటీస్ లేకుండానే అది మేము వేరే వాళ్ళకి అమ్మేయడం జరిగింది అనేటువంటి దాని మీద వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మనకు ఉంది కాబట్టి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారంగా ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళు వాళ్ళ సొంత అవసరాల కొరకు, వాళ్ళ కుటుంబ అవసరాల కొరకు వినియోగదారులు ఏదైనా వస్తువు పర్చేజ్ చేసినా, ఆర్టికల్ పర్చేజ్ చేసినా, కార్లు పర్చేజ్ చేసినా, ఇంకేమైనా వెహికల్స్ ఏది పర్చేజ్ చేసినా వాళ్ళకు ఉండేటువంటి హక్కులను కాపాడే విషయంలో మనకు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారంగా మనకు కొన్ని హక్కులు కల్పించబడడం జరిగింది. దీని ప్రకారంగా ఆమె వెహికల్లో ఆమెకి ఇప్పించేటువంటి దాని మీద నా దగ్గరకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత సెక్షన్ 35 ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా నేను ఆ పిటిషన్ ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫోరంలో వేయడం జరిగింది. దీని ప్రకారంగా మాకు ఒక స్టే ఆర్డర్ కూడా వచ్చింది ఆ వెహికల్ అమ్మద్దు అనేటువంటి. వచ్చినప్పటికి కూడా వాళ్ళు అమ్మేశారు. అమ్మేసిన తర్వాత దాంట్లో అయ్యే ఉంది, అయ్యే కూడా మాకు అలో అయింది. అలో అయిన తర్వాత ఆ వెహికల్లో ఈమెకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశపూర్తి కోర్టు మా ఫోరం నుండి కూడా మాకు ఆర్డర్ రావడం జరిగింది. ఈ కేసు ఎప్పుడు ఫైల్ చేశారండి? ఈ కేసు నా దగ్గరికి రాగానే ఇమ్మీడియట్ గా వాళ్ళకు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళకు నోటీస్ ఇచ్చాము. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ కాకపోయేసరికి 2021 లో మేము కేసు వేయడం జరిగింది. జరిగిన తర్వాత మాకు 22 లో మాకు ఆర్డర్ కూడా కావడం జరిగింది. కింద ఈమె వెహికల్ ఈమెకు రిలీజ్ చేయాలనేటువంటి దాని మీద ఆర్డర్ కూడా కావడం జరిగింది. దాని మీద మళ్ళీ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు కూడా స్టేట్ ఫోరం ను అప్రోచ్ కావడం జరిగింది. అండి, ఇప్పుడు ఎవరైనా కూడా కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయాలంటే ఏ విధమైన వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ కానీ ఏ విధంగా ఉండాలి, అసలు ఎట్లా అప్రోచ్ అవ్వాలి? అవునండి, ఈ విషయంలో యాక్ట్ ప్రకారంగా మనము ఏదైనా వస్తువు కానీ లేకుంటే వెహికల్ కానీ కొనుగోలు చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి బిల్స్ అనేది మన దగ్గర ఉండాలండి. ఆ బిల్స్ తర్వాత మనం ఎన్నిసార్లు మనము ఆ ఈఎంఐ పే చేసినాము అనేటువంటి దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా మనకు అవసరం ఉంటుంది. దీని ప్రకారంగా మనం ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఒక పిటిషన్ రాసేసి డిస్ట్రిక్ట్ ఫోరంలో మనం వేయాల్సి ఉంటుందండి. ఇది డిస్ట్రిక్ట్ ఫోరం అనేది 25 లక్షల లోపు ఏదైతే అమౌంట్ ఉన్నదో ఆ లోపు ఉన్నటువంటి దానికి జిల్లా ఫోరంలో మనకి వేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
యాక్చువల్గా ఇది 3 టైర్ సిస్టంలో నడుస్తుంది. ఒకటేమో డిస్ట్రిక్ట్ ఫోరం, డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరం, అదేవిధంగా స్టేట్ కన్స్యూమర్ ఫోరం, తర్వాత నేషనల్ కన్స్యూమర్ ఫోరం అనేది 3 టైర్ సిస్టంలో నడవడం జరుగుతుంది. 1 CR వరకు కూడా స్టేట్ కమిషన్ వరకు ఎంటర్టైన్ చేస్తారండి జ్యూరిడిక్షన్. అదేవిధంగా నేషనల్ ఫోరంలో 1 CR ఏవో ఉన్నటువంటి కన్స్యూమర్ పర్చేజ్ చేసినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం దావాలు కేసులు వేసుకుని తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి రిలీఫ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు చెప్పిన విధంగా అయితే ఫస్ట్ లోకల్లో కేసు వేసాము, తర్వాత దాన్ని హైదరాబాద్కి హైదరాబాద్ కన్స్యూమర్ కోర్టులో వేశారని చెప్పేసి చెప్పారు. సో అది ఏ విధంగా నడుస్తూ ఉంటుంది? యాక్చువల్గా ఇక్కడ మాకు ఇంటరిమ్ ఆర్డర్ రావడం జరిగిందండి. ఇక్కడ ఇంటరిమ్ ఆర్డర్ అంటే ఇక్కడ తనకు వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ ఆమె కాన్సెంట్ లేకుండా ఆ సంబంధిత ఫైనాన్స్ వాళ్ళు తీసుకువెళ్ళడం జరిగింది. ఎలాంటి ప్రీ సేల్ నోటీస్ ఇవ్వలేదు, ఎలాంటి నోటీస్ కూడా మాకు ఇవ్వలేదు, తర్వాత ఎలాంటి ప్రీ సేల్ నోటీస్ కూడా మాకు ఇవ్వలేదు. ఇవ్వకుండా డైరెక్ట్ వాళ్ళు తీసుకుపోవడం జరిగింది. ఈ విధంగా ఆ వారి యొక్క కన్స్యూమర్ యొక్క హక్కులు పూర్తిగా హరింపబడ్డాయి. కాబట్టి ఈ విషయంలో మేము ఇక్కడ కోర్టు వేసినాము, తర్వాత కోర్టు నుండి కూడా మాకు స్టే ఆర్డర్ వచ్చింది. ఆ స్టే ఆర్డర్ మీద మళ్ళా వాళ్ళు అప్పీల్ అంటే స్టేట్ కమిషన్ వెళ్ళడం జరిగింది. అది ఇప్పుడు పెండింగ్ లో ఉందండి. సో ఇప్పుడు వీళ్ళు ఫైనాన్స్ వాళ్ళు వచ్చి వెహికల్స్ తీసుకుపోతా ఉంటారు ఎటువంటి పర్మిషన్ లేకుండా. సో వాళ్ళకి తెలియదా అండి ఇలాంటి కన్స్యూమర్ కోర్టులు ఉంటాయి, ఈ విధంగా కేసులు వేసినా కూడా చాలా ఇబ్బందుల్లో పడతాము అని చెప్పేసి తెలిసి కూడా ఇలా చేస్తారా, లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పేసి చేస్తారా? యాక్చువల్గా కొనుగోలు చేసేటువంటి అంటే ఫైనాన్స్ కంపెనీల వాళ్ళు అప్రోచ్ అయ్యేటువంటి వాళ్ళు మధ్యతరగతి సామాన్యమైనటువంటి ప్రజలు అప్రోచ్ కావడం జరుగుతుంది. ఈ సామాన్యమైనటువంటి ప్రజలు పోయిన తర్వాత వాళ్ళకు పూర్తిగా ఈ లీగల్ అవేర్నెస్ అనేది ఉండదు. ఉండకపోయేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళు బెదిరింపులకు తర్వాత దౌర్జన్యాలకు పాల్పడి తర్వాత ఈ వెహికల్స్ అన్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు ప్రాపర్ వేళ వీళ్ళకు ఒక వకీలు కలవాలి, తర్వాత ఇటువంటి వినియోగదారులకు హక్కులు ఈ విధంగా మేము సాధించుకోవచ్చు అనేటువంటి అవేర్నెస్ లేకపోవడం వల్లనే ఇవన్నీ వాళ్ళ యొక్క ఆటలు సాగడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్ గా కన్స్యూమర్ వారికి వాళ్ళ యొక్క హక్కుల్ని వాళ్ళ యొక్క రైట్స్ ను ఈ ఫోరం ద్వారా మనం సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో చాలా మంది సామాన్యులు ఏమంటారంటే ఈ కోర్టుల చుట్టూ ఈ పోలీస్ స్టేషన్స్ చుట్టూ ఇవి తిరగడం వల్ల టైం వేస్ట్, రివర్స్ లో డబ్బులు చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. లేదండి, చాలా నామినల్ ఫీ, చాలా నామినల్ ఫీజుతో మేము ఇక్కడ కన్స్యూమర్ ఫోరంలో మేము పిటిషన్స్ దాఖలు చేస్తున్నాము. ఇది మీరు చెప్పింది కంప్లీట్ గా అవాస్తవం. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆ వకీల ద్వారా మేము పోతే బాగా మాకు ఖర్చులు అవుతాయి, తర్వాత మాకు వెహికల్ మాకు రిలీఫ్ వస్తుందో రాదో అనేటువంటి దాని మీద వాళ్ళు చాలా మంది అపోహలు ఉంటారు. బట్ ఏంటంటే డెఫినెట్ గా ప్రాపర్ వేళ ఆ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి సంబంధిత వ్యక్తుల అంటే సంబంధిత ఫోరం కనుక మనము అడిగినట్లయితే డెఫినెట్ గా మనకు రిలీఫ్ వస్తుంది, డెఫినెట్ గా ఆ రైట్ కూడా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడు లా స్టార్ట్ చేశారు, ఎన్ని కేసులు, ఇట్లాంటి కేసులు పెండింగ్ లో ఉన్న కేసుల్ని సక్సెస్ అయిన రేట్ ఎంత? యాక్చువల్గా మేము మా దగ్గరకు వచ్చినటువంటి కేసెస్లో ఆల్మోస్ట్ ఆల్ మేము అంటే నేను మైసెల్ఫ్ ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకు రిలీఫ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంప్లీట్ గా నేను సివిల్ అడ్వకేట్ను ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇప్పటి వరకు ఒక 1500-1600 సివిల్ కేసులో డిస్పోజల్ చేసినటువంటి ఉంది. నేను ఎల్ఎల్బి వచ్చేసరికి నేను కాకతీయ యూనివర్సిటీలో చేయడం జరిగింది 2001లో పాస్ అవుట్, తర్వాత 2004లో నేను ప్రాక్టీస్కి రావడం జరిగింది. సో సుమారుగా వీళ్ళ కేసు ఎప్పుడు ఒక కొలిక్కి వస్తుంది? జస్ట్ విత్ ఇన్ 6 మంత్స్ లోపలే కంప్లీట్ అవుతుందండి. ఇప్పుడు 6 మంత్స్ లోపలే కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఆర్గ్యుమెంట్స్ కూడా మాకు కంప్లీట్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఆర్డర్స్ కూడా పాస్ అవడం జరుగుతుంది, తన వెహికల్ కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం. సో ఒక్కసారి కేసు మనం పెట్టిన తర్వాత దాన్ని కోర్టులో దాఖలాలు చేసిన తర్వాత సుమారుగా ఎన్ని పేషీలు అవుతాయి? పేషీలు అనేది మనం స్పెసిఫిక్ గా చెప్పలేమండి, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఆ ఫోరంలో ఉన్నటువంటి కేసెస్, తర్వాత హాలిడేస్, అవి ఇవన్నీ ఉంటుంది. బట్ ఏంటంటే 6 మంత్స్ లోపల డిస్పోజ్ చేయాలనేది ఒకటి ఉంది. బట్ ఏంటంటే కొన్ని కొన్ని అనివార్య కారణాలు కొంచెం డిలే అవుతుంది తప్ప డెఫినెట్ గా ఆ కేసు విషయంలో మాత్రం రిలీఫ్ మాత్రం 100% వస్తుంది. చూస్తుంటే చాలా వరకు ఇట్లాంటి కేసులు అయితే నమోదు అవుతూనే ఉన్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకైనా?
యాక్చువల్ గా ప్రజలకు లీగల్ అవేర్నెస్ పూర్తి స్థాయిలో ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా వినియోగదారుల యొక్క హక్కులు రక్షించబడతాయి అనేటువంటి విషయం తెలియకనే కన్స్యూమర్ కోర్టుకు రాలేకపోతుంది. మోర్ ఓవర్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఫైనాన్స్ కంపెనీల దగ్గరికి పోయేటువంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళకు కొంత అవేర్నెస్ లేకపోవడం వల్ల వీళ్ళు కోర్టుకు సరైన టైంలో రాలేకపోతున్నారు. నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే పూర్తి స్థాయిలో మీ హక్కులు 100% 100% మీకు మీకు ఇక్కడ ఈ ఫోరంలో, ఈ డిస్ట్రిక్ట్ ఫోరంలో, తర్వాత స్టేట్ ఫోరంలో, తర్వాత నేషనల్ కమిషన్లో కూడా పూర్తి స్థాయిలో మీకు మీ యొక్క హక్కులు కాపాడబడతాయి. డెఫినెట్ గా ఒక మంచి వకీల ద్వారా మీరు కానీ మీరు వ్యక్తిగతంగా కానీ లేకుంటే ఒక వకీల ద్వారా కానీ ఫోరం కనుక అప్రోచ్ అయితే డెఫినెట్ గా మీకు మీ హక్కులను కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి తెలుసుకుని తర్వాత కోర్ట్స్ కు వచ్చేసి వాళ్ళ వాళ్ళ రిలీఫ్ ను పొందాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదా, మీ యొక్క హక్కుల్ని కూడా యూజ్ చేసుకోండి, ఈ విధంగా చట్టాలని తెలుసుకోండి. సో అలాగే ఈవిడ గారి కేసు వచ్చేసి మరో 6 మంత్స్ లో క్లోజ్ అవుతుంది, తన వెహికల్ తనకు వస్తుందని చెప్పేసి లాయర్ గారితో పాటు వాళ్ళు కూడా వాళ్ళ విషయం అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్, వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్.